ఏపీ సరిహద్దుల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎర్రచందనం దొంగలు గంజాయి రవాణాపై నిఘా పెంచారు. ఇటీవల కాలంలో అక్రమ డబ్బు బంగారం మద్యం భారీగా పట్టుబడుతోంది. తాజాగా కర్నూలు పంచలింగాల సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర అక్రమ బంగారం కలకలం రేపింది. బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం పట్టుబడింది. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి తనిఖీ చేయగా రాజు అనే వ్యక్తి బ్యాగును చెక్పోస్ట్ పోలీసులు తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నగల దుకాణంలో రాజు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ దుకాణం నుంచి బంగారం తరలిస్తున్నట్లు తెలిపాడు. సరైన పత్రాలు గాని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.